నమస్తే, వెల్కమ్ టు ఓకే తెలుగు. అది 1905వ సంవత్సరం, సెప్టెంబర్ 3వ తారీఖు. ఆ రోజుల్లో జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవారు. బాపట్ల తాలూకా కార్లపాలెం మండలం చింతాయపాలెం అనే గ్రామంలో ఓ సంఘటన జరిగింది. సోది చెప్పే ఒక ఆమె వచ్చి ఈ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే వ్యక్తి రాబోతున్నాడని చెప్పి వెళ్ళింది. కరెక్ట్గా అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో లక్ష్మమ్మ సుబ్బయ్య దంపతులకు ఒక బాబు జన్మించాడు. సోదామె చెప్పిన వ్యక్తి వీడేనేమో అని ఆ గ్రామ ప్రజలందరూ ఆ బాబుపై ప్రత్యేక ప్రేమను చూపించడం మొదలుపెట్టారు. ఆ బాబుకి కోసరాజు రాఘవయ్య చౌదరి అని పేరు పెట్టుకున్నారు. కోసరాజు రాఘవయ్య చౌదరి చదువు పూర్తయ్యాక మద్రాసు చేరుకున్నారు. మొదట కమ్మవారి చరిత్రపై పరిశోధన చేసే ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత కాలంలో కోసరాజుగా పేరు తెచ్చుకున్నారు. యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు, భజన గీతాలు, జముకుల కథలు, పాములోళ్ల పాటలు, గంగిరెత్తుల గీతాలు ఇలా ఎన్నో రాశారు. ఈ క్రమంలోనే తెలుగు పాటల రచయితగా గొప్ప పేరు సాధించారు. తెలుగు సినిమా పాటల రచయితగా ఆయనది ప్రత్యేక పీఠం. వ్యంగ్యం, హాస్యం మిళాయించి పాటలను రాయడంలో ఆయనకు మేటి. అందుకే ఆ రోజుల్లో నిర్మాతలు పాట రాయాలి అంటే కోసరాజు రాఘవయ్య చౌదరి గారే రాయాలి అంటూ ఆయన ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు. సినిమా జనాలకు అనుగుణంగానే కోసరాజు వందలాది గీతాల్ని తెలుగు కళామ తల్లి పాదాలకు పారాణిలా అద్దారు. జానపద గీతాలకు లాలిత్యాన్ని నేర్పింది కోసరాజునే. అలాగే సాంఘిక పాటలకు పొగరు వగరు అద్దింది కూడా కోసరాజు రాఘవయ్య చౌదరినే. ఆయన ఏ పాట రాసినా ఆద్యంతం కోసరాజు ముద్ర ప్రస్ఫుటంగా కనిపించేది. పైగా కోసరాజు హాస్యాన్ని బాగా నమ్మేవారు. అందుకే పని గట్టుకొని హాస్యాన్ని తన పాటల్లో పెట్టేవారు. ఈ క్రమంలోనే ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకొని అప్పటి సామాజిక సమస్యలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అందుకే కోసరాజు రాఘవయ్య చౌదరి అంటే అప్పటి ప్రజలకు ఓ గౌరవం ఉండేది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కోసరాజు రాఘవయ్య చౌదరి హీరోగా కూడా నటించారు. పైగా ఆయన తొలితరం హీరో రైతు బిడ్డ అనే సినిమాలో రాఘవయ్య తొలుత కథానాయకునిగా నటించారు. 1939లో ఈ సినిమా వచ్చింది. అందుకే అప్పట్లో తెలుగు సినిమాకు ప్రాముఖ్యత లేదు. బహుశా అందుకే ఆయన హీరోగా నేటి ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. కానీ తన కర్లపాలెం మండలం చింతాయపాలెం అనే గ్రామానికి మాత్రం కోసరాజు రాఘవయ్య చౌదరి గొప్ప పేరును తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఆ గ్రామం గురించి తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 1939-1940 ఆ మధ్యకాలంలో ఆ గ్రామానికి ప్రజలు వెళ్ళి కోసరాజు కుటుంబాన్ని, కోసరాజును చూసి వచ్చేవాళ్ళు. అంటే ఓ విధంగా తెలుగు మొదటి సూపర్ స్టార్ కోసరాజునే అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన కవిగానే మిగిలిపోయారు. ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.